నూతన పిసిసి అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్ జిల్లా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదరాజిరెడ్డి గారు, మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అంగిరేలి గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారికి, మరియు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అందరికీ మా బీసీల తరఫున కూడా మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బలుగు బలహీన వర్గాలకు అన్ని మేలు చేసే పార్టీగా గుర్తింపు పొంది యావత్ భారతదేశంలో అక్కడ ఏఐసీసీ అధ్యక్షులు అయితేనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర బాధ్యతలు కూడా ఒక బీసీ బిడ్డకు ఇవ్వడం ఎంతో శుభ సూచకం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సముచిత న్యాయం చేస్తుందని ఈ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న మహేష్ కుమార్ గౌడ నిదర్శనం అని చెప్తూ, రాబోయే కాలంలో కూడా బీసీలమంతా కూడా ఏకతాటిపై ఉండి బీసీలము ఓసీలము ఎస్సీ ఎస్టీలం అందరం కూడా కొల్చారం మండలంలో ఒకతాటిపై నడిచి, ఏదైతే రాహుల్ గాంధీని రాబోయే కాలంలో మనం ప్రధానమంత్రిగా చూడే లక్ష్యంగా ఈరోజు మీ గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కూడా సమిష్టిగా అందరం కూడా కష్టపడి కొల్చారం మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కొల్చారంలో దినదిన అభివృద్ధి చేస్తూ మరింత ముందుకు తీసుకుపోతామని వారికి మా తరఫున కొల్చారం మండల కాంగ్రెస్.